మెదక్ జిల్లా రామయంపేటలోని శ్రీ రామచంద్ర కళ్యాణ స్వామి దత్తాత్రేయ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 24వ రోజు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా దీపోత్సవము తిరుప్పావై పఠనం నిర్వహించారు. ఉదయం 4:30 నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా రామాలయంలోని శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయము భక్తులతో ప్రత్యేక పూజలతో ఆలయం ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంది. ధనుర్మాస ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా నిత్యము అమ్మవారు ఆ గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణ మూర్తికి పఠించిన నిత్యము ఈ అమ్మవారి యొక్క రోజు పాష్టాలను ఇక్కడ అమ్మవారి ముందు మనం పఠించి అమ్మవారికి మంగళ ఆరతులు నిత్య దీప నైవేద్యాలు మనం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు 24వ పాష్టంలో అమ్మవారు ఏమంటుందంటే, స్వామి మీరు గోవర్ధన పర్వతాన్ని ఇచ్చి దేవేంద్రుని యొక్క రాళ్ల వర్షాన్ని మీరు అడ్డుకొని గోవర్ధన పర్వతాన్ని ఇచ్చి గోపికలను అందరినీ కూడా గోవుల్ని కాపాడిన వాడు, అలాగే త్రేతాయుగంలో రాముని వారి దర్శనమిచ్చి రావణ్ణి సంహరించి సీతాదేవిని జాడని తెలుసుకున్నవాడివి, అలాగే ఇంకా ఎన్నో కైంకర్యాలు నిర్వహించి లోక కళ్యాణార్థం ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అనేక యుగాల్లో శ్రీమన్నారాయణ మూర్తి నీ అవతారాలు దాల్చి ఎందరికో ఆదర్శంగా నిలిచి